అఖిల భారతి విద్యార్థి పరిషత్ 4 మందితోని ప్రారంభమయ్యి ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులుగా, లక్షలాది మంది కార్యకర్తలుగా, దేశవ్యాప్తంగా 11,000 సెంటర్లలో ఒకేసారి ఒకే కార్యక్రమం చేసేంత తమ్ము ఈ అఖిల భారతి విద్యార్థి పరిషత్ వచ్చిందంటే అది ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఇచ్చినటువంటి ఈ యొక్క త్యాగాల వల్ల ఈ రోజు ఇంత పైకి రావడం జరిగింది. మనము ఈ యొక్క దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ గా మనం ఎదిగినామంటే ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడం వల్లనే ఈ రోజు ఏబిపి ఈ రోజు ఈ స్థాయిలో రావడం జరిగింది. ఈ రోజు ఇంత గొప్ప ఆర్గనైజేషన్ కావడానికి కేవలం సమస్యల పట్ల పోరాటం చేసినందుకే కాదు, కేవలం సమస్యల పట్ల పోరాటం చేస్తే ఇంత పెద్ద స్థాయికి వస్తామా అలా అనుకుంటే, ఈ యొక్క దేశంలో దాదాపుగా 370 ఆర్గనైజేషన్ ఉన్నాయి విద్యార్థి ఆర్గనైజేషన్ లో. ఏ ఆర్గనైజేషన్ కూడా అంత స్పిరిట్ లేదు, ఏ ఆర్గనైజేషన్ కూడా అంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే, మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే ప్రపంచ దేశాలలో ఉన్నతమైనటువంటి ఆర్గనైజేషన్ గా ఉండడానికి కారణము దేశభక్తి. అలా దేశభక్తి ఎట్లా ఉందంటే ఒక్కొక్క కార్యకర్త యొక్క త్యాగాలు మీకు చెప్పుకుంటే పోతుంటే మన కంటల్లో మనకు నీళ్లు ఆగవు. ఈరోజు 15th ఆగస్ట్ కానీ జనవరి 26 కానీ మన జెండా వందనం రాగానే జెండా సెల్యూట్ కొట్టి జనగణ మన పాడి మన గంటసేపు అక్కడ పోయిన తర్వాత మన యొక్క ఆలోచనలు ఎక్కడ ఉంటే తెలియదు, మనం ఎక్కడ ఉంటామో తెలియదు. కానీ అదే జెండా కోసం ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో, కమ్యూనిస్టులు అంటే తెలుసా మీకు ఎవరు వాళ్ళు, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, కమ్యూనిస్టులు ఉన్నారో, ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఎవరు వీళ్ళంతా దేశభక్తులా? ఈ యొక్క దేశానికి వ్యతిరేకంగా చేస్తూ శాంతి పేరుతోనో లేకపోతే ప్రజాస్వామ్యం పేరుతోనో ఏదో కొన్ని వాటిని పెట్టుకొని ఈ యొక్క దేశాన్ని వ్యతిరేకం చేసుకుంటా అమాయకమైనటువంటి వ్యక్తులని కాల్చుకుంటూ చంపుకుంటూ పోకుంటూ ఈ యొక్క దేశానికి స్వాతంత్రం రాలేదు, ఈ యొక్క దేశానికి స్వాతంత్రం రాలేదు. కాబట్టి 15th ఆగస్ట్ కానీ జనవరి 26 కానీ ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేయొద్దు, నల్ల జెండాని ఎగరేయాలని చెప్పేసి కొంతమంది గన్నులు పట్టుకొని నల్ల జెండా ఎగరేస్తుంటే వరంగల్ కేంద్రం అది కరెక్టా విద్యార్థులారా? అది కరెక్ట్ కాదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి ఒక కార్యకర్త సామా జగన్ అనే ఒక కార్యకర్త అక్కడ పది మందిని పట్టుకొని జెండా నల్ల జెండా ఎగరేస్తుంటే నా యొక్క త్రివర్ణ పతాకానికి అవమానం జరుగుతుంది, నేను అవమాన పడని వాళ్ళని అని చెప్పేసి అంతమందిని ఎదుర్కొని పోయి ఆ యొక్క నల్ల జెండాను దింపి మన జాతీయ జెండాను ఎగరేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన దాంట్లో ఉన్నారు. చేసిందే ఆలోచన వాళ్ళు తుపాకీతో ముందుకెళ్తే ఏబిపి పెన్నుతో ముందుకెళ్ళింది. మీరు తుపాకులతో ప్రాణాలు తీసుకుంటూ మీరు సమాజాన్ని నిర్మిద్దామనుకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తుపాకులతో కాదు పెన్నుతో జరిగినటువంటి అన్యాయం పెన్నుతో రాసి విద్యార్థులకు తెలిపి ఆ యొక్క సమస్యను విద్యార్థులకు వివరించి సామూహికంగా అందరం కూడా కలిసిపోవాలని చెప్పేసి ఒక మంచి సిద్ధాంతంతో పోయినటువంటి వ్యక్తి సామ జగనన్న. నన్ను చంపుతారని తెలిసినా కూడా తను ఆ విధంగా పోయి కోర్టు పెళ్లి సాక్ష్యం చెప్పి వస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది మూగుమూడిగా వచ్చి తుపాకులతో కాల్చి చంపేయడం జరిగింది సామ జగనన్న. ఒక రోజు ముందు కూడా నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్లయితే నీ యొక్క ప్రాణాలని మేము వదిలేస్తామంటే నా యొక్క త్రివర్ణ పతాకం గురించి నా ప్రాణాలని సైతం నేను లెక్క చేయను, నేను నీకు శిక్ష పడే వరకు నేను పోరాడతా, నేను చావనైనా చస్తా కానీ ఈ యొక్క దేశాన్ని అవమానపాలు పోరాటం చేయను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు మన యొక్క ఏబీపీలో ఉన్నాం. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో మేరెడ్డి చంద్రారెడ్డి అన్న అని చెప్పి మీ అందరు కూడా ఒకసారి సర్చ్ చేస్తే తెలుస్తుంది. ఈరోజు ఏబీపీ ఒక చరిత్ర మీకు చెప్పాలనిపిస్తున్నది, ఎందుకంటే ఏబీపీ అంటే కేవలం ఉద్యమాలు చేసి రోడ్ల మీద ధర్నా చేసి బంధులు చేసి వెళ్ళిపోయేటువంటి ఆర్గనైజేషన్ కాదు. మీ అందరు కూడా సరైనటువంటి విద్య అన్ని ఇచ్చినప్పుడే మీరు సరైనటువంటి దేశభక్తులుగా తయారవుతారు. కాబట్టి ఆ యొక్క విద్యార్థుల గురించి పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలోనే ఇంకొకరు తుపాకులకు బలైనటువంటి వ్యక్తి మేరెడ్డి చంద్రారెడ్డి అన్నగారు. కాలేజ్ యూనివర్సిటీలలో ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పక్కదారి పెట్టిస్తూ నక్సలైట్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటే మేరెడ్డి చంద్రారెడ్డి అన్న ఊరుకోకుండా మీరు విద్యార్థులందరూ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఆ విద్యార్థులందరూ కూడా దేశభక్తులుగా ఉండాలి,
నక్సలైట్ గా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తాను పడుకున్నటువంటి రూమ్ లోకి వచ్చి తుపాకులతో అతి క్షీణంగా అతి క్రూరంగా కాల్చి చంపినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక మంది, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 39 నుంచి 45 మంది విద్యార్థులు బలిదానం అయినారు మన యొక్క ఏబీపీ జెండా గురించి కానీ మన యొక్క భారతదేశం యొక్క జెండా కోసం కానీ. విద్యార్థులారా, ఇదే స్టేజ్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మంచి చెడు విద్యార్థులు తెలుసుకుంటారో అప్పుడే ఈ యొక్క దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే విద్యార్థులందరూ కూడా మంచిగా ఆలోచిస్తారో అప్పుడే నీ యొక్క నువ్వు పుట్టినటువంటి గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నాలు చేయాలి. అందరికీ మొన్న ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ 8 రద్దు చేయడం జరిగింది, 35(a)ని రద్దు చేయడం జరిగింది. మరి ఎంతో మంది తెలుసుకునే ప్రయత్నం చేసినాము. దాదాపుగా 70 సంవత్సరాలుగా మన దగ్గర నుంచి వచ్చినటువంటి బడ్జెట్ లో 40% బడ్జెట్ కేవలం జమ్మూ కాశ్మీర్కే పోతుంది. మనం డబ్బులు ఇచ్చి మన యొక్క సైనికులను మనం కొట్టించుకున్నట్లయితుంది. మన డబ్బులు ఇచ్చి మన యొక్క దేశానికి వ్యతిరేక కార్యక్రమాలు చేపించుకున్నట్లయితుంది. ఈరోజు భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి పాకిస్తాన్ లో ఆస్తులు కొలనే పరిస్థితి ఉంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అమ్మాయి మన భారతదేశం యొక్క పౌరుని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉంది. అరే, మన దొమ్ము తింటూ, మన గాలి పీడుతూ, మన వనరులు యూజ్ చేసుకుంటూ, మన దేశానికి వ్యతిరేకంగా ఉంటూ పాకిస్తాన్కి పాజిటివ్ ఉన్నట్టయితే అది మంచిదా? అది మంచిది కాదని చెప్పేసి రాజకీయాలు అతీతంగా ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేని పని కేంద్ర ప్రభుత్వము 370 ని 335 ని రద్దు చేస్తే కొంతమంది దుష్ట శక్తులు, కొంతమంది దేశ వ్యతిరేకులు దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు యూనివర్సిటీలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడనో కాదు, ఇక్కడనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎంతమంది తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కకే కరెక్ట్ ఓరాడు ఎక్కిపోయినామంటే 20 నిమిషాలలో చేరుకుంటాం. అంటే వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? మీ ఇంట్లోకి ఎవరైనా అతిథిగా వచ్చి నీ మీద కమాండింగ్ చేసుకుంటూ, మీ నాన్నని కమాండింగ్ చేస్తూ, నువ్వు అక్కడ ఉండు, మీ అమ్మని నువ్వు ఇక్కడ ఉండు, మీ పిల్లలు కింద కూర్చోని, మేము పైన ఉంటాము, అది అనేసి అంటే మీ కమాండింగ్ చేస్తే మీకు నచ్చుతుందా? ఒక్కరోజు వస్తేనే మీకు నచ్చలేదు. అలాంటిది 70 ఏళ్ళు పరిపాలించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఒక విద్యార్థిగా వచ్చినటువంటి మంచి చదువు చదివి విద్యార్థికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు, దుష్టులు, దేశ వ్యతిరేక శక్తులు, కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కశ్మీరు ప్రజల ఏంటో ఏముంటాం, కశ్మీర్కి అన్యాయం జరిగింది, కశ్మీర్కి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎవరు బాధపడుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు ఎందుకు బాధపడుతున్నారంటే ఈ యొక్క దేశానికి సర్వనాశనం చేయడానికి ఉగ్రవాదులని, తీవ్రవాదులని, అదేవిధంగా ఆర్టీఎక్స్ ని, ఇదంతా కూడా ఎక్కడి నుంచి పంపిస్తున్నారంటే కేవలం ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ నుండి. మరి అలాంటిది ఎవరు బాధపడాలి? ఇప్పుడు అదంతా ఆగిపోయింది కాబట్టి ఎవరు బాధపడతారు? పాకిస్తాన్ వాళ్ళు బాధపడాలి. మన దురదృష్టం ఏంటంటే మన యొక్క అసమర్థత వల్ల, మన యొక్క రాజకీయాల వల్ల ఈరోజు యూనివర్సిటీలలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఈ యొక్క కాశ్మీర్కి మద్దతుగా మేముంటాం, కాశ్మీర్ ప్రజలకు మద్దతుగా మేముంటామంటే ఇండైరెక్ట్ గా ఎవరికి మద్దతు చెప్పినట్టు, ఆ యొక్క పాకిస్తాన్కి మద్దతు చెప్పినట్టు. ఆ విషయం మీకు ఎందుకు చెప్తున్నట్టు విద్యార్థి మిత్రులారా, ఏదైనా దేశంలో మంచి జరిగేటట్లయితే అది మన సొంత రక్త సంబంధమైన సరే వాటి వ్యతిరేకంగా చేస్తే మాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు మనం చేయాలి. దేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశ భద్రతలో మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తులకు మనం మద్దతు తెలపాలి. సైనికుల పట్ల ఆలోచించాలి. ఈ రోజు వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో లోయ ప్రాంతాల్లో మన త్రివర్ణ పతాకం ఎదగలేకపోయినాం ఇప్పటి వరకు కూడా. కానీ మొన్న అంగరంగ వైభవంగా లక్షలాది మంది కార్యకర్తలతోని ఏబీపీ కార్యకర్తలందరూ కూడా లోయ ప్రాంతాలలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు, ఎవరు ఎట్లా కేసు బుల్లెట్ మిగులుతాడో తెలియదు, చనిపోతామని తెలిసి కూడా ఏబీపీ కార్యకర్తలు అనేక మంది పోయి త్రివర్ణ పతాకం ఎదిగేసి మన యొక్క గుండెల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేశభక్తిని ప్రజలకు తెలపడం జరిగింది. మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం కనుక సక్రమంగా నిర్వహించినట్లయితే, మీరు డిసిప్లిన్ గా ఉన్నట్లయితే, మీరు కనుక సమాజంలో ఉన్నతంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. మీరు చదివినటువంటి చదువులన్నీ కూడా ఈ యొక్క దేశానికి ఉపయోగపడినట్లు చేసుకోవాలి.